చలో అందరికీ శనార్తి మాస్ మలన ముచ్చట్లు పౌడర్ బై వాక్ మేడ్ ఫుట్ వేర్ కు స్వాగతం పారిగా అయ్యా జగనాలు తమర్ తెచ్చి రైతు కుతికలకేసిన మీటర్ల గురించి తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ముక్కిరి సవాచే మోడీ ఆఫర్ పెట్టినని ఇడ రైతుల ఫీజులు వీకేసే పని చేస్తున్నామని అంటా ఉన్నాడు సూడూరి ఏవన్ గారి కీర్తి ఎట్లా వాక్తున్నదో లోకమంతా వద్రో లకమ అంటే కేంద్రం ఇచ్చిన మీటర్లు తెచ్చి రైతుల నెత్తిన భారం మోపాలని చూస్తున్నాడు మన ఏవన్ జగనాల్ గారు. ఇప్పుడున్న ఉచిత కరెంటు రైతులు వాడుతున్నారని కండ్లు మండినా ఎట్లా జగనాల్ గారు? ఎప్పుడు చూడు లేదో కొత్త కోల్పారం ఒకటి మోపు చేస్తుంటావు. అగో అదే ముచ్చట మీద తెలంగాణ మంత్రి హరీష్ రావు సార్ ఏమంటున్నాడో ఒకసారి ఇందాం రారి. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్ల ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు మీటర్లు పెట్టుంది. అది చూస్తున్నారు కదా జగనాల్ గారి ముచ్చట మీద ఏమన్నాడో మంత్రి హరీష్ రావు సారు. ఆడపోయి మీటర్లు తెచ్చేందుకు, ఇడికి వచ్చి రైతులను కోసపెట్టుడెందుకు అని ఏపీ రైతులు కూడా అంటున్నారు. ఇక ఇప్పుడున్న ఉచిత కరెంటును కాదని ఈ మీటర్ల పేరుతో లేనిపోందో కొత్త కథ పెట్టేతంది. కాకపోతే ఎందుకు మాకు ఆ మీటర్లు? ఇప్పుడు ఈ మీటర్లు తెస్తావు, రేపు తప్పదు బిల్లు కట్టమంటావు. అప్పుడు బిల్లు లేనించి తెచ్చి కట్టాలి, కట్టకుంటే మళ్ళీ అదో పరిశాను. అసలు ఉత్తగొచ్చేదాన్ని మొత్తలు పెట్టి మూత మోగించేదాన్ని నెత్తిలెత్తుకోమంటే ఏందన్నట్టు, ఏం చేసే తందుకు తెస్తున్నట్టు అని అంటున్నారు ఏపీ జనం. మొత్తానికి హరీష్ రావు సార్ జగనాల్ గారి ముచ్చట ఇగో ఇట్లా ఇప్పుకొచ్చిండు తెలంగాణ జనములా. ఉల్వశేన్ల ఒడగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కందిశేన్లు ఎంకులాడుకుంటున్నదా? ఎట్లా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీ ఎంపీలతో నిరసనకు దిగినాయిగా. వాళ్ళు నిరసన చేసినే కాక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఓ రోజు దీక్షకు దింపిరంటే మోడీ ప్రభుత్వానికి గట్టి శేకనే పెడుతున్నారు కదా. పార్లమెంట్లో ఒక బిల్లు, 3 ముచ్చట్లు, 6 తిట్లు, 8 మంది ఎంపీల సస్పెన్షన్, సభలోకి రావాలంటే వ్యవసాయ బిల్లుల మీద మళ్ళీ ఆలోచన చేస్తామని హామీ. అట్లనే ఎంపీల మీద సస్పెన్షన్ ఎత్తేయాలన్న ముచ్చట్లతోటి పార్లమెంటు కుతకుత ఉడికింది అనుకో రాదురి. ఇక ఆ శగకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ఒకరోజు నిరాహార దీక్షకు కూడా దిగిండు. వ్యవసాయ బిల్లుల మీద విపక్ష పార్టీలు అడగోలిగా మాట్లాడుతుర్రు, ఎట్ల పడితే అట్లా తిడుతుండ్రు, మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తుండ్రని ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అలిగి ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నాడు. నిన్ననేమో గాంధీ భవన్ ముంగట సస్పెండ్ ఆయన 8 మంది ఎంపీలు రాత్రి దాకా నిరసన చేసిండ్రు. అట్లనే అలసిపోయి పడుకుంటే పాపం అని షాయి నీళ్లు తీసుకొని పోయిండు. వాళ్ళందరికీ నచ్చజెప్పి బుదరగిచ్చి రెట్టవాటి గుంజి షాయి తెచ్చిన తాగుండ్రి మనసులో ఏం పెట్టుకోకుండ్రి అని చెప్పినా వినకుండా రైతు వ్యతిరేక నినాదాలు చేసిర్రట. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు వినకపోయే వరకల్లా తెచ్చిన షాయి నీళ్లు పట్టుకొని ఇంటికి పోయిండు. పాపం డిప్యూటీ చైర్మన్ బాధలుంటే నరేంద్ర మోడీ తన మీద దాడి చేసినా అవమానపరిచినా మళ్ళీ షాయి తీసుకొని పోయిండు. చాలా గొప్ప మనసు అని పొగిడిండు. ఇంకో దిక్కు వెంకయ్యనాయుడు, మాకు ఏ పార్టీ మీద ఏ ఎంపీ మీద కోపం లేదు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ 13 సార్లు ఎంపీలను బతలాడిండు, అయినా ఆయన మీదకి వచ్చిండ్రు, అంతా రూల్స్ ప్రకారమే సభ నడుస్తుందని చెప్పిండు. సస్పెన్షన్, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ సస్పెన్షన్. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ మై మెంబర్స్, దే ఆర్ అవర్ కంట్రీమెన్. యాక్షన్ ఈస్ ఆన్ దేర్ కాండక్ట్, నాట్ పర్సన్. ట్రై టు అండర్స్టాండ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ మెంబర్. దిస్ ఆర్ ఐఎమ్ కన్సర్న్. మొత్తానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును విపక్ష పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఒక జగనాల్ ప్రభుత్వం తప్ప. మరి ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించి రైతుల మీదకి వెళ్ళి రాజకీయం నడుపుతుందా ఎట్లా అనేది చూడాలి. అటు రైతులు కూడా విపక్షాలు ఒలిసిన భారానికి దొరుకుతారో లేకపోతే మా బిల్లులు బంగారం అంటున్న మోడీ గాలానికి జిక్తారో చూడాలి. తెలంగాణ సర్కార్ తెచ్చిన ఎల్ఆర్ఎస్ మీద సుర్రున కాలుతున్నారు కమలం పార్టీలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మీద తెలంగాణ కలెక్టరేట్ ముట్టడి కార్యం పెట్టుకున్నారు. ఇక పోలీస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి నడిచిందంటే మామూలుగా నడవలే లడాయి. ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు అందుకున్నారు ఆందోళన. కమలం పార్టీ పెబ్బ బండి సంజయ్ సార్ కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చుడుతోటి కలెక్టరేట్ తలుపులు కొట్టేందుకు గట్టిగానే అయింది ఘర్షణలు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఇంకా జోరుగా అయింది ఆందోళన. ఇక అటు నాయకులు బ్యారికేడ్లను బలిమీగినట్టు లోపల కురికిరు. పోలీసు వాళ్ళకు వీళ్ళకి నడమ గట్టిగానే అయింది అనుకో రాదురు తోపులాట. అసలు తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లను బతికించేందుకే కేసీఆర్ జనాన్ని మోసం చేస్తున్నాడు అని అనుకొచ్చిరు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎటువాయే, 3 ఎకరాల భూమి ఎటువాయే, నువ్వు చెప్పిన హామీలన్నీ ఎటువాయే అని కేసీఆర్ పాలన మీద మస్తు నిరసనలు నినాదాలు చేసుకుంటూ చెప్పిర్రు. కరోనా టైంలో జనాన్ని బాధ పెట్టిందే కాక ఇంకా ఇప్పుడు ఎల్ఆర్సీ తెచ్చి ఎవరిని ముంచుతామని గట్టిగానే అరుచుకున్నారు. మొత్తానికి రాష్ట్రం అంతా రణరంగం అయింది అనుకో రాదురి కమలం పార్టీలో నిరసనలతోటి. Down, down, CM! 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 Down
ఇక ఈ ముచ్చటి టూటే ఇటు గద్వాల అరణమ్మ వానలకు పంట నష్టపోయిన రైతులను చేర్ల పంట పొలాల పంట పోయి అరుసుకొచ్చింది. అసలు రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి, పంటలన్నీ నీళ్ళలో మునిగినాయి, రైతుకు తీరని నష్టం వాటిల్లింది. కాబట్టి ఎంబటే సర్కారు యుద్ధ ప్రాతిపదికన పనులు సురువు చేయాలి అని కూడా చెప్పింది. తెగిపోయిన కాలువలు గండ్లు రోడ్లన్నీ ఊడవాలి, ఎంబటే ఈ పనులు చేయాలని అన్నది. మహబూబాబాద్ జిల్లాలో ఒకటే నాడు రెండు నిరసన శేఖలు దాకినాయి సర్కారుకు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భవనాన్ని రాత్రికి రాత్రి కూల్చిరట, చెప్పకుండా చేయకుండా. చూడరు ఎట్లా తయారయ్యారు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, దొంగ రిజర్వేషన్ మీద ఎంపీపీ పదవులు ఎక్కింది, ఆమెను దించాలని చెప్పి ఓ ధర్నాకు దిగిరు చూద్దాం. దేశం దశాదిశ నిర్దేశించిన డాక్టర్ బాబాసాహెబ్ భవనాన్ని అర్ధమరాత్రి కూల్చేసిరట మహబూబాబాద్ జిల్లా సెంటర్లో. అరే ఏడాది నుంచి అయ్యా కూల్చకురి మాకు ఉన్నదే గీ బిల్డింగ్ అని అంబేద్కర్ సంఘాలలో ఎంత చెప్పినా వినకుండా రాత్రి రాత్రి ఇట్లా కూల్చిరట. అరే గట్టెట్లా కూల్చారు ఆమె లొలిపాడుగాను, ఈ భవనం మిమ్మలేమన్నది ఇట్లా కూల్చిరు అని ఆందోళన చేపట్టిరు నాయకులు. అసలు అట్లా కులగొట్టిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కూడా అనుకొచ్చిండ్రు. ఈ ప్రాంతంలోనే అంబేద్కర్ విగ్రహాలకు అంబేద్కర్ కమ్యూనిటీలకు రక్షణ లేకపోతే మాకు బయట ఎక్కడ రక్షణ ఉంటుందో, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే బయ్యారం ఎంపీపీ వేరే కులం సర్టిఫికేట్ తోటి ఎంపీపీ పదవులకు ఎక్కింది, ఆమె వెంటనే రాజీనామా చేయాలి. అసలు ఎస్టీ సర్టిఫికేట్ మీద ఆమె అట్లెట్ల పదవులకు వస్తుంది, ఆమె వెంటనే రాజీనామా చేయాలని ఓ టెంటేజీ వాళ్ళు ఆందోళన చేపట్టి తుడుం దెబ్బ కొడుతున్నారు సూడూరి. అదేవిధంగా బీసీ గొల్ల కులానికి చెందిన చేపూరి మౌనిక అక్రమంగా ఎస్టీ సర్టిఫికేట్ తోటి కొత్తగూడెం ఎంపీటీసీగా గెలిచి బయ్యారం రిజర్వేషన్ ఎంపీపీగా కొనసాగడాన్ని తుడిం దెబ్బ సవాల్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోర్టులో వేయడం జరిగింది. అది చూస్తున్నారు కదా ఎట్లా నడుస్తున్నాయో నిరసనలు. ఇక చూడాలి మరి సర్కార్ ఏం స్పందిస్తుంది, వాళ్ళకి ఏం అందిస్తుంది న్యాయం అనేది అని అంటున్నారు అక్కడి కుల సంఘాల నాయకులు. ₹2000 నోట్లు రద్దయితున్నాయని సప్పుడు నడుస్తున్నది కదా. ఇక ఈ నడమ ఇది ఆసరా చేసుకొని కొంతమంది సోడిగాళ్ళు ₹2000 నోట్ల కట్టలు ఉన్నాయని చూపించి మాకు 90 లక్షలు ఇస్తే మీ 1,00,000 ఇస్తామని చెప్పి టోకరా పెడుతున్నారట. పోలీసు వాళ్ళకు వట్టేసిరనుకోరు అది కావాలని. అమ్మా ఈ నకిలీ నోట్లతోటి పెద్ద ఖాతే ఉన్నది కదా. ఇక చూడూరి ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ నలుగురు మొనగాళ్ళే డూప్లికేట్ దందా సురువు చేసిరు అన్నట్టు. విశాఖపట్నం నుంచి వచ్చిరట ఈ నలుగురు, కానీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాడి కథ సురువు చేసిండ్రు అన్నట్టు. ₹2000 కట్టలు కనబడుతున్నాయి కదా, అగో చూడూరి ఎట్లా మెరుస్తున్నాయో కట్టల కట్టలే. అగో ఈ వీడియో చూపెట్టి మీరు మాకు ₹500 కాగితాలు 90 లక్షలు ఇస్తే మీకు మేము తిరిగి 1,00,000 ఇస్తాం ₹2000 నోట్లు అని నాగప్రసాద్ అంట ఆయన నమ్మించి నిండా ముంచుదామనుకున్నారట. ఇక ఆయనకు ఎందుకో అనుమానం వచ్చి ఇదేం కథ కావచ్చమ్మా గిట్లెందుకు ఇస్తారు నాకు వీళ్ళు అని పోలీస్ స్టేషన్లో పెట్టినట ఉన్న కథ మొత్తం. ఇక చూసుకోరు ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని ఇట్లా మందిని ముంచి ఆలోచనలు చేసి ఉపాయాలు కట్టి పొట్ట నింపుకుందాం అనుకున్నట్టు నలుగురు, కానీ పోలీసు వాళ్ళు మొత్తం కథను అడ్డం తిప్పి ఇట్లా బయటబయలు చేసిర్రు. అసలు గుట్టు నొప్పి మంది ముందర వచ్చిర్రు అన్నట్టు. పైలం సుమా ఇటువంటి ముచ్చట్ల కాడ కరెన్సీ కాగితాలలో గలత్ ముచ్చట్లు చాలా ఉన్నాయి, అందుకనే ఈ ముచ్చట మీ ముంగలికి పట్టుకొచ్చినాం, ఇది చూసానా పైలంతో ఉంటారని. చెప్పంగిరనోని సడంగా చూడాలంటారు, ఆర్మూర్లు అదే అయింది. న్యాయం కోసమనో బాధితురాలు ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కింది. బాధితురాలి బాధను తిన్న కోర్టు నిర్లక్ష్యం చేసిన 3 ఆఫీసర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిందట. మరి ఇంకెందుకు ఆలస్యం చేసుడు ఆర్మూరు ప్రజలారా, మీ ఎమ్మెల్యే హామీలు ఇచ్చి అమలు కాకపోతే మరి అవేంటియో చూసుకోరు మీరే. ఇవాళ రేపు న్యాయం తన కాలం మీద తాను బతుకుతుందంటే దానికి కారణం ఈ న్యాయ వ్యవస్థలే. ప్రజలారా నిజంగా ఈ న్యాయ వ్యవస్థలే లేకపోతే ఈ రాజకీయ నాయకులు పాలకులు మనల్ని ఎన్నడో కాల్చక తింటుండే కావచ్చు. ఇక చూడుండ్రి సుల్లానా అనే ఈ బాధితురాలు భూమిని వేరేటైన కబ్జా పెట్టిండట. ఆ ముచ్చట బాధిత మహిళ మున్సిపల్ కమిషనర్కు రెవెన్యూ ఆఫీసర్లకు చాలా మాటలు చెప్పిందట, అయినా వాళ్ళు బాధితురాలు మాటలు లెక్క చేయకుండా న్యాయం చేయవలసిన వాళ్ళే అన్యాయానికి ఒత్తాసు వర్గవర్కల్లా బాధిత మహిళ ఆర్మూర్ కోర్టు మెట్లెక్కింది. కోర్టు నిజానిజాలు తెలుసుకొని నిర్లక్ష్యం చేసిన 3 ఆఫీసర్ల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్డర్ వేసిందట. ఒక మహిళా భూమిని గుంజుకున్నందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి వంత వాడతారాయి అని తిట్టి పెట్టిందట.
సర్కార్ భూములు దిక్కు దివానం లేకుండా అయిపోతున్నాయి అనుకో రాదురి. ఖాళీ జాగా కనబడితే చాలు, దాని చుట్టూ కంచెయ్య కావాలండ, కబ్జా పెట్టుతురాట. ఆ అల్కటి పని ఇంకోటి లేదనుకురేమో ఇసుంటుంది. ఇక దొంగ కాగితాలు తయారు చేసుడు, అమాయకులను ఆగం చేసుడు. చూడరి 7 ఎకరాల సర్కారు భూమి ఎట్లా చదిరిరో. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ అలికోల్ తాండాల కోట్ల రూపాయల భూమును కొలగొట్టిరట కొంతమంది భూదంద చేసేటోళ్ళు. అసలు ఈ నడవ శంషాబాద్ అంటేనే కబ్జాలకు అడలేక తయారు చేసినారు. ఆడ విమానాశ్రయం అడుగుతోటి మొత్తం భూముల రేట్లు సుక్కలాంటే తట అయ్యవరకల అడ్డు అదుపులే కూడా పోయింది అనుకో రాదురు బేరగాళ్లకు. ఇక ఏడగింత జాగా కనబడ్డ పాగేశుడు స్క్రూ చేసిండ్రట. ఇక అందులో 220 సర్వే నెంబర్ల 7 ఎకరాల సర్కారు జాగాను, అది మళ్ళీ బస్టాండ్ కేటాయించిన జాగాను చుట్టూ కంచేసి ఇది మా భూమి అన్నారట. ఇక అక్కడ ఉన్న టీఆర్ఎస్ లీడరు సర్పంచ్ రాజులు కలిసి గట్లెట్లయితేదని అంటున్నారు. ఇంకా మీదికెళ్ళి గవర్నమెంట్ ఎమ్మెడే భూముల రక్షణ కల్పిస్తూ సర్కారు ఆధీనంలో ఉండేటట్టు చూడాలి, లేకపోతే కబ్జా రాయుల చేతిలో ఖతమైపోతుందని అంటున్నారు. అంతకాకపోతే అక్కడ బతుకుతున్న తండా జనానికి ఆవాస యోగంగా ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఇక అదే ముచ్చట మీద కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం కూడా అందించారట. మొత్తానికి శంషాబాద్ ఇలాకల భూములను చెరవట్టుడు రివాజుగా పరిపాటిగా మారిపోయి కోట్లు విలువ చేసే భూములను కొల్లగొట్టుడు సురువు చేసిరట భూదంద చేసేటోళ్ళు. మొత్తానికి సర్కారు సొమ్మును సర్కారే పైలం చేసుకోవాలి, లేకపోతే ఆ కాగితాలు మారుతుంటే యజమానులు మారుతుంటారు. కాబట్టి సర్కారు సోయితోడు ఉండాలని వచ్చారు అక్కడ జనం. అరే ఏం ముసలు పాడైనాయి తమాము ఇంత అద్వానమా? మొన్ననే కాదు పట్నంలో అందాలను చూస్తేందుకో ముసలు వచ్చి పబ్లిక్ను పరేషాన్ చేసిన, ఇక ఇప్పుడు మళ్ళొక ముసలు వచ్చింది. ఇక చూడరాదురి నోరు ఎంత పెద్దగా తెరిచిందో, తాళ్లతో గట్టిగా కట్టేసినా కానీ ఉంటలేదా? అడవి అధికారుల కన్నా అప్పచెప్దాం మనమే పరి. ఏం కమాయి చేద్దామని వచ్చినవే నువ్వు మందిని పరిచయం చేస్తుంది, కాకపోతే ఏం పనిపాట్లేదు. అమ్మ నీకు నీళ్ళలే పక్క పని పులిసిందల ప్రాజెక్టు ఉండనే ఉండే అండ్లనే ఉండగానట బ్యాక్ వాటర్లోకి వెళ్ళి కుంటాయి కుంటూరులోకి వచ్చినావు. నువ్వు రాగానే రెడ్ కార్పొరేట్ ఇస్తారనుకుంటున్నావు. అవి ఊరోళ్ళు మంచిగా చేసిర్రు కదా, తాళ్ళతోటి కట్టిర్రు. చూస్తున్నారులా, పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్కి వెళ్ళి సూర్యాపేట జిల్లా కుంటాయ కుంటూరులోకి వచ్చింది మొసలి. జాలర్లు వలేసే తదికి ఇటే తిరుగుతుంటారు. ఆయన దీనిని చూసి అట్లనే గట్టిగా అనగబట్టి అడవి అధికారులకు అప్పచెప్పిండ్రు. ఇక ఏం మొసల్లో ఏమో పోరి, కోతల కంటే ఇవే మెజారిటీ ఎక్కువ ఉన్నట్టుంది కదా. మననే కాదు పట్నంలో ఒక మొసలు దిగింది, ఇప్పుడు సూర్యాపేట జిల్లాల, అంతకు మునుపు వరంగల్ జిల్లాల, ఇక అటు మిర్యాల కూడా కాడ ఓ పారి. ఓ అడవి అధికారులు, మీకు లేని పని పెడుతున్నాయి ఈ ముసళ్ళు. అయినా ఈ ముసళ్ళు మూగజీవాలు చేయబట్టికే ఈ అడవి అధికారులు విధులలో ఉన్నారన్న సంగతి తెలుస్తుంది, కానీ లేకపోతే వాళ్ళకు కూడా ఏ చెట్టు పుట్ట పట్టుకొని తిరుగుదురు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. ఇవాళ కరోనా లెక్క 3,15,15,000 చేరింది. మరణాలు 10 లక్షలకు దగ్గరకైనాయి. ఇక మన ఇండియా ముచ్చటకు వస్తే ఆసియా ఖండంలో మనమే టాపు. ఏపీలా ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉన్నారు వాళ్ళు. ఇక తెలంగాణ కరోనా లెక్కలు తీస్తే ఉన్న లెక్కలు మర్చిపోయేటట్టున్నాం. ఏపీ టీడీపీకి కొత్త బాస్ వచ్చిండు, అధ్యక్షుడి బాధ్యతలు అచ్చెన్నాయుడికి అప్పచెప్పిరట. ఈ నెల 27 తారీఖు నాడు అధికారికంగా ప్రకటిస్తారనే టాక్ వస్తుంది. ఇదివరకు కళా వెంకట్రావు ఉండే, ఇప్పుడు ఆయన స్థానంలోనే అచ్చెన్నాయుడిని పెట్టిరట. అట్లనే ఇక 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షుల్ని కూడా పెడతారట. గాలికి పోయే కంబం ఉడికి తలిగించుకున్నట్టే అయింది కదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ముచ్చట్ల. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లిస్టుకు ఇండ్లకు పొంతనే లేదు. మీరు ఇండ్లు ఇచ్చేదాకా ఓట్లు అడగొద్దని సీఎల్పీ లీడర్ బట్టి సార్ అంటా ఉన్నాడు. మేము కడతామంటే మీరే అడ్డం పడరని మంత్రి తలసాని సీనన్న పొంతన లేని ముచ్చట చెప్పుకొస్తా ఉన్నాడు. 3 రాజధానుల ముచ్చట్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో మాట్లాడిండు. 3 రాజధానులు చేస్తే అమరావతి రైతులకు నష్టం కలిగించినట్టు అవుతుంది అనుకో వచ్చిండు. ఇంకో దిక్కు ఢిల్లీలో గల్లీ గల్లీలో అమరావతి జేఏసీ లీడర్లు జై అమరావతి అనుకుంటా నిరసనలు చేస్తూ ఉన్నారు. ట్రంప్ మాటలు ఇంటిరా, అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనట. 5 దశాబ్దాల పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన ఏకైక వ్యక్తి జో బైడెనే అని అంటా ఉన్నాడు. ట్రంప్ గెలిచేటందుకు ఎంతమంది మీదనైనా ఇగో ఇట్లా ర్యాలీ సుర్తాడట, అబద్ధాలు కూడా చెప్తుంటాడట. టక్కర్లు
విమానం కూలి పైలట్ చచ్చిపోయినట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయిందనుకో రాదు ఇక ఒక ట్రైనీ పైలట్ విమానం నడుపుతా ఉండట అజంగఢ్ జిల్లాలో తిరుగుతూ ఉన్నాడట మరి దానికి సిగ్నల్ అందలేదో ఏం లోపం ఉందో కానీ కింద పడే ముందు పెద్ద సప్పుడ్ వచ్చిందట కుప్పగూలింది వెంటనే మంటలు అంటుకునేట విమానం మొత్తం గాలి బూడిదైపోయింది పోలీసులు ఏ శిక్షణ విమానం అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారట కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒడిశా రాష్ట్రంలో ఉన్న కోవిడ్ దవాఖానలో మధ్యాహ్నం 12 గంటే యాలకు వాటల మంటలు లేచినాయట దవాఖాన మొత్తం అంటుకున్నది అనుకోరాదు మంటలతోని అన్ని దలగబడ్డాయట వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారు నయం ముచ్చట ఏంటంటే అప్పటికే 130 మంది కోవిడ్ రోగులను 40 అంబులెన్స్ల ద్వారా వేరే దవాఖానలకు షిఫ్ట్ చేశారట కేరళలో ఇద్దరు కార్మికులు చచ్చిపోయారు ఎర్నాకులంలో ఒక క్వారీలా వేల్చే ఈడీలు ఉంటాయి కదా ఓ రూమ్లో పెట్టిరట మరి షార్ట్ సర్క్యూస్ వచ్చిందో ఏమైందో కానీ మొత్తానికి వేలినాయట క్వారీలా పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు చచ్చిపోయారట ఒకళ్ళది తమిళనాడట ఇంకొకళ్ళది కర్ణాటక అంటారు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారు కయ్యాలు ఏపీ రాయదాని పూర్ల మల్లొక రైతు గుండె ఆగింది తుళ్ళూరు మండలం అనంతవరం కాడుండే రైతు సదాశివరావు గుండె పొడుతోంది చచ్చిపోయిందట ఏపీ ప్రభుత్వం రాయదాని పెడతామంటే అటు ఇటు 2.5 ఎకరాల భూమి ఇచ్చిందట ఇప్పుడు రాయదాని మార్పంటావురాట ఒకవేళ రాయదాని ఇటుకెళ్ళి వెళ్ళిపోతే మేమంతా ఎట్లా బతకాలని కుమిలినట్టుండు మొత్తానికి ఇలా జీవిపోయింది కరోనా వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు గుండెపోటుతోంది చచ్చిపోయారు చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్ర మండలం అబ్దుల్ రెహమాన్ సైదానీలు కరోనా టెస్ట్ చేయించుకున్నారట క్వారంటైన్ సెంటర్కు అంబులెన్స్లో పోతుంటే నడిమిట్లో పోగానే రెహమాన్ గుండెపోటు వచ్చిందట చచ్చిపోయిందట ఆయన సావు విన్న భార్య అట్లనే కుప్పగూలింది అనుకోరాదు సచ్చినోడు నిమ్మలంగానే చచ్చింది కానీ ఉన్నోళ్ళకు వచ్చింది ఇప్పుడు అసలు గోస అదే బాలీవుడ్ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ఇంకొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి నటీమణులు దీపికా పదుగోనే సారా అలీఖాన్ శ్రద్ధా కపూర్ మీద అడ్డగోలుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయట సమాన్లు కూడా పోయినాయని అంటా ఉన్నారు కానీ సుశాంత్ సింగ్ నీ మరణం వెనుక ఇంకెంత మర్మం ఉందోనా దొంగలకు ఇంటి తాళాలపై చెప్పినట్టే ఉన్నది పోరి గుంటూరు జిల్లాలో ఉన్న జీజీహెచ్ ప్రభుత్వ దవాఖానలో కోవిడ్ సూదులు మాయమవుతున్నాయట ఒక్క సూది ఏం తక్కువ 5000 రూపాయలు ఉంటుందట రోగులకు ఇచ్చే సూదులు సాటుకు సాటుకు అమ్ముకుంటురని అధికారులకు తెలిసింది వార్డు బాయ్ని సస్పెండ్ చేశారట పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు బేరాలు కంపెనీని నడపడం నాతోని కాదు నన్ను క్షమించురని స్మాష్ కంపెనీ ఎండీ చెప్పిండు 19 నగరాలలో 40 చోట్ల వ్యాపారం చేస్తురట ఈ కరోనా లాక్డౌన్ చేయంగా కంపెనీ మొత్తం దివాలా తీసిందట ఆఖరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందట అందుకే కంపెనీకి రామ్ రామ్ చెప్పిండు తమాషా వాహ్ క్రికెట్ అంటే క్రికెట్ చూడరు ఐపీఎల్ ఏంది 4 అయ్యా 10 అనుకో రాదురిగా ఎట్లాడుతున్నారు చూడు అయ్యగారులు వెంకటేశ్వర స్వామి వర్సెస్ రాముల వారి గురించి టీం ఆడుతున్నట్టు లేదు ఆటపాట సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ఆట అదే సూపర్ స్టార్ మహేష్ బాబు తీస్తున్న కొత్త సినిమాలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుందట వీళ్ళిద్దరూ ఇదే ఫస్ట్ సినిమానట కెమిస్ట్రీ ఎట్లా కుదురుతుందని అభిమానులు ఇప్పటి సందే సోచాయిస్తున్నారట ఇంకో దిక్కు మహేష్ బాబు ఏమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడట నిజాయితీ అంటే గిట్లుండాలి చూడ్రి ఓడిపోయినా కానీ అందరు మనసులు గెలిచిండి గో మెట్రిగో స్పెయిన్లో పరుగు పందాలు అవుతున్నాయట మెట్రిగో జేమ్స్ ఇద్దరు పోటీ పడి మరీ ఉరుకుతురట అయితే అందులో జేమ్స్ అనేట ఆయన స్పీడ్గా పోయి కంట్రోల్ తప్పిండట అది చూసిన మెట్రిగో విజయం నాది కాదు జేమ్స్దే అని ముందుగాలనే గీతకాడికి వచ్చి ఆగి ఆయన లోపలికి తోలేసిండట ఐపీఎల్ మన హైదరాబాద్ వాళ్ళు బోని కొట్టిరు ఏంది అట్లా చూస్తారు అదే ఓడిపోయేది దాంట్లో మంచిగా చేతికి వచ్చిన మ్యాచ్ షే చేతిలో ఇడిచిపెట్టిరట ఇవాళ్ళేమో రాజస్థాన్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు గ్రౌండ్లకు దిగిర్రు ఇక మరి ఎవరు గెలుస్తారో చూడాలి ఇగో ఇవ్వాలంటే మాస్ మాలన్న ముచ్చట్లు పవర్డ్ బై వాక్మేట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండరు టీవీ 5 ఇగుంటా